అది మనం చెబుతానికి మనం ఎవరం, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళదే, వాళ్ళకి నచ్చినోళ్ళు వాళ్ళు చేయించుకుంటారు, అది మనం చెబుతానికి మనం సరిపోం. ఎవరిని మనం ఈ వ్యవస్థలో మనం ఆపలేం. ఎవరు ఫాలో, ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు నడుస్తూ ఉంటాం. వాళ్ళ జాతకం బాగుంది అంటే సెంటర్ డోర్ వస్తుంది, లేదు అనుకుంటే గనక వాళ్ళు ఇష్టం, దానికి మనం ఏం కాదంటాం. అది మనం వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళని ఒక మాట అనకూడదు. అంటే ఇప్పుడు మీరు ఆ మాట చెప్పారు, నేను నా ఛానల్ ద్వారా ఎన్నో వాస్తు రహస్యాలను బయట పెడుతూ ఈ మధ్య ద్వారాలకు సంబంధించిన సీక్రెట్స్ అన్ని నేను తీసుకొని వస్తున్నాను. చాలా మంది నాకు అనుకూలమైన వాళ్ళు కూడా అసలు మధ్య ద్వారం పెట్టొద్దు అని మాట్లాడతారు, ఏ శాస్త్రంలో ఉందని మాట్లాడతారు. ప్రూఫ్స్ ముందు పెడితే ఏంటంటే, దీన్ని ఏమంటారు, దీన్ని యూట్యూబ్ ఛానల్, ఈ ఫేస్బుక్ లు ఇవన్నీ వచ్చాక భారతదేశంలో స్వతంత్రంగా మాట్లాడుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయి. అందువలన మంచి చేసిన వాళ్ళనే విమర్శిస్తారు. ఆడు సన్నాసి, ఆడికి ఎక్కువైంది, ఇప్పుడు ఆ భోజనం ఒకరికి తీసుకెళ్లి ఇచ్చాము అనుకోండి, కళ్ళు కలుపు ఆడికే దిక్కు లేదు, ఆడు తీసుకెళ్లి ఇచ్చాడు అంటాడు. ఒక్కొక్కడు మన కడుపు కాలుతున్నా కూడా ఆడికి తీసుకెళ్లి భోజనం ఇస్తాడు, వాడు జాలి దయా అది. అందువలన దాన్ని ఈ దీనిలోకి ఎవరైనా విమర్శించవచ్చు, విమర్శించుకోవడం మంచిగా పొగిడే వాళ్ళు ఉంటారు. ప్రతిదానికి మంచి చెడు అనేది ఉంటది. ఆ చెడు లేకపోతే ఈ లాయర్ల అవసరంలా, ఈ పోలీసుల అవసరంలా, ఎవరో అవసరం లేదు. 100% అందువలన చిన్న పాయింట్ ఏంటంటే, చాలా మంది కూడా ఇప్పుడు ఈ మధ్య ద్వారం గురించి నేను చెప్తుంటే వ్యతిరేకం చేస్తున్నారు, ఓకే, కానీ ఈశాన్య ద్వారం వల్ల నష్టం జరుగుతుందా లేదా ఒకటో పాయింట్, మధ్య ద్వారాల గురించి నేనేమన్నా కొత్తగా పట్టుకొచ్చానా అనేది అర్థం కాదు. ఇప్పుడు మనం ఎన్ని ఇండ్లు చూసాం, అవును, మీరు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం, ఎక్కడికన్నా తిరిగితే టోటల్ కూడా మధ్య ద్వారాల ఇండ్లు టాప్ మోస్ట్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఉన్నారు ఉన్నారు, దాని గురించి కాదంటానికి మనం సరిపోం, కానీ కరెక్ట్ గానే ఉన్నారు అది మధ్య ద్వారాలో ఉన్న వాళ్ళు. కాకపోతే ఏంటంటే, వ్యవస్థలో మంచి చెడు అన్ని రకాలుగా తెలియపోయినా తెలిసినట్టుగా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అందువలన మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం కూడా కాస్త అవగాహన తెచ్చుకుని దాని గురించి మంచి చెడు అని ఆలోచించుకుని మనకు చెప్పే సలహాదారులు కూడా కరెక్టా కాదని మనం డెసిషన్ తీసుకుని ఆయన మనసు, ఆయన నడవడిక అన్నీ అర్థం చేసుకుని, మేము ఆయన అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ నడవడిక కరెక్టు, ఈయన మాట కరెక్టు, అందుకని హరివాస్తాయిని పిలిచేయచ్చు అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఆయన మాట ప్రకారం అర్థమైందా, ఇది బడ్జెట్ ఎక్కువైనా కానీ దాన్ని అప్చెప్పేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి హరివాస్తుని పిలిచి మధ్య గుమ్మాలతో ఇల్లు కట్టేస్తా నిర్ణయం చేశారు. రైట్, ఓకే, మీరు చాలా సంతోషమైనంత అంటే మంచి పని చేశారు, కరెక్ట్ అది. ఓకే, అయితే నేను ఒక పాయింట్ చెప్తాను, ఏంటంటే నా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇండ్లు చెడగొట్టుకొని మళ్ళీ సమస్యలు వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించి మళ్ళీ మార్పులు ఇంకా జీవితాంతం చేసుకుంటూనే ఉండాలి, ఇది ఒకటోది. ఆరోగ్యవంతమైన ఇల్లు కడదామా, అనారోగ్యమైన ఇల్లు కడదామా అనే కాన్సెప్ట్ మాట్లాడితే బడ్జెట్ ఒకటి అంటే వాస్తవాన్ని పిలిపిస్తే ఆ బడ్జెట్ మాత్రం లెక్కలేస్తారు, కానీ భవిష్యత్తులో ఇది ఇచ్చే బెనిఫిట్స్ గురించి ఎవరు కూడా ఆలోచన లేదు. అది మనం ఇప్పుడే మీరు ఒక నిమిషం ఒక మాట చెబుతాను, మనం ఇప్పుడే మొక్కేసాం, అది హరివాస్ గారు నమ్మి ఇప్పుడే మొక్కేసాం. ఆ మొక్క పెరగాలి, కాయ కాయాలి, దీని చూడాలి, నాకు కూడా కాయాలి. ఆ కాయలు ఆ రోజున పిలిచి మంచి దాన్ని నేను ముందలే చెప్పాను, ఇదే వాస్తు, ఇదే మన గృహప్రవేశం రోజున మా కొడాల నాని గారిని తీసుకొస్తాను, అదే మీరు అన్నట్టుగా 6 నెలల్లో ఇల్లు అయిపోతే గనక ఇక్కడే ఐదుగురు చేసి సన్మానం చేయండి, మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తాను. 100% అయితే దాంట్లో టెన్షన్ ఏం లేదు. ఓకే, నేను 5 నెలలు 6 నెలలు చెప్తున్నాను, 6 నెలలు నేను చెప్పిన టైం. సో మాక్సిమం మనం శాస్త్రబద్ధంగా వెళ్తే 6 నెలలు ఎక్కువ, అవును, చాలా ఎక్కువ. మధ్యలో ఏమన్నా మీ పెండింగ్స్ ఏమన్నా ఉండి ఆప్తే నాకు సంబంధం లేదు, కానీ వర్క్ కి మాత్రం పైసా డోక లేదు, ఇది 100%. సో మధ్య ద్వారాలకు సంబంధించిన రహస్యాలు కొన్ని మనకు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మీకు చెప్పారు, రఘుబాబు గారు కూడా చెప్పారు కదా. సో 100% సెంటర్ డోర్ అనేది నంబర్ 1, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.